మాట్లాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమే. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 66:12 మొదటి రెండు లైన్లు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పార చేయుదును. హల్లెలూయా. మన తండ్రి అయినటువంటి దేవుడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా మాట అంటే, నదిలాగా సమాధానాన్ని ఆమె యొద్దకు పారజేస్తాను అని. చూడండి, యెరూషలేమును గురించి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట. దేవుడు మాట్లాడుతున్న అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, నదిలాగా సమాధానాన్ని ప్రవహింపచేస్తాను అని. నదిలాగా సమాధానాన్ని ప్రవహింపచేస్తాడట. చూడండి, మనం చూసినప్పుడు ఈనాడు చాలామంది ప్రజల కుటుంబాల్లో సమాధానం లేదండి, ఐక్యత లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు. ఎవరిని కదిలించినా కన్నీటి వలయంలో ఉన్నారండి. ఆడపిల్లల్ని కదిలించిన కుటుంబంలో ఏమాత్రం నెమ్మది లేదని ఏడుస్తున్నారు. పెద్దవారిని కదిలించినా ఏమాత్రం సమాధానం లేదమ్మా అని కదిలిస్తున్నారు. చాలామందిని పలకరిస్తే ఎందుకు బ్రతుకుతున్నానో కూడా నాకే తెలియదమ్మా అని ఏడుస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే, సమాధానం లేదని. అత్తకోడళ్ళ మధ్య సమాధానం లేదు, భార్యాభర్తల మీద మధ్యలో సమాధానం లేదు, బంధువుల మధ్యలో సమాధానం లేదు, రక్త సంబంధాల మధ్యలో సమాధానం లేదు. సమాధానం అనేది టోటల్గా మనుషులకి చాలా దూరంగా వెళ్ళిపోయిందండి. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమలు ఇప్పుడు లేవండి, ఒకప్పుడు ఉన్నటువంటి ఆప్యాయతలు ఇప్పుడు లేవండి, ఒకప్పుడు ఉన్నటువంటి గౌరవాలు చాలామంది మధ్యలో లేవండి. ఎందుకు, కారణం ఏంటి అంటే, ఒకే ఒక్క విషయం అండి, దేవునికి దూరమైపోవటమే సమాధానం ఎగిరిపోతుందండి. అదేంటి పాస్టర్ గారు అలా చెప్పారు, సమాధానానికి దేవునికి సంబంధం ఏంటి అంటారేమోనండి. సమాధానానికి ముఖ్యమైన మూల కారకుడు ఎవరయ్యా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే, ఎలయనగా శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అని బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచనం ద్వారా చెప్పాడు. సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ప్రభు దగ్గరికి రాకపోవటమే కుటుంబాల్లో సమాధానాన్ని పోగొట్టుకోవడానికి కారణం అండి. ప్రభు సహాయం అడగకపోవటమే సమాధానాన్ని పోగొట్టుకోవడానికి కారణం అండి. ఈనాడు చాలామంది దేవాలయాల వరకు వస్తున్నారు, కానీ దేవుని మాట వినట్లేదండి. మందిరంలోనే ఉంటున్నారు, కానీ చాలా అసూయతో నిండి ఉంటున్నారండి. వాక్యానికి ఏ మాత్రం లోబడట్లేదండి, వాక్యాన్ని ఏ మాత్రం అనుసరించట్లేదండి. ఈ మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. చూడండి, యెషయా గ్రంథం 48:18 మనం చూస్తే, 48:18 చూడండి ఒక మాట, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను,
నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడే మాట్లాడుతున్నాడండి ఇక్కడ కూడా తన భక్తులతో. ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని అంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నదిలాగా ప్రవహిస్తుంది అని. నదిలాగా సమాధానం నా ఇంట్లోకి రావాలి, నదిలాగా క్షేమము నా కుటుంబానికి కావాలి అని చాలామంది కోరుకుంటారు. కానీ నదిలాగా సమాధానం నీ కుటుంబంలో ప్రవహించాలి అంటే అసలు సమాధానకర్త అయిన దేవుడు నీ ఇంట్లోకి రావాలి. సమాధానకర్త అయిన దేవుడు నీ ఇంట్లోకి రావాలి అంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొనాలండి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఊరికనే సమాధానం రాదండి. చూడండి, చాలామంది సేవకుల కుటుంబాల్లో కూడా సమాధానం లేదు, విశ్వాసుల కుటుంబంలో కూడా సమాధానం లేదు, చాలామంది దేవుని మాటలు వింటున్న వాళ్ళ కుటుంబంలో సమాధానం లేదు, తల్లి పిల్లలకి సమాధానం లేదు, భార్య భర్తలకి సమాధానం లేదు. కుటుంబాల్లో సమాధానం అనేది ఎగిరిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటం, దేవుని నమ్మటం కాదండి. దేవుని నమ్ముకోవటం, బైబిల్ సంఖలో పెట్టుకోవడం, తెల్లబట్టలు వేసుకోవడం కాదండి. సమాధానం అనేది నీ ఇంట్లో ఉందా? పై డ్రెస్ మారుతుంది కానీ లోపల హృదయం మారట్లేదండి. హృదయం మారినప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించినట్లు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తావో ఆయన క్షేమము నీ కుటుంబంలో నదిలాగా ప్రవహిస్తుంది. ఆయన ఇచ్చే సమాధానం నీ కుటుంబానికి నదిలాగా ప్రవహిస్తుందండి. యెరూషలేమును గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానము నీకు నది వలె ప్రవహిస్తుంది అని. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమాధానం లేక బాధపడుతూ ఉన్నావా? దేవుడిచ్చే సమాధానం నీకు కావాలా? అయితే నువ్వు దేవుని సన్నిధికి రా, ఆయన మాటలు విను, ఆయన ఆజ్ఞలను గైకొను, ఆయన ఏది చెప్పాడో అది చేయటానికి ప్రయత్నించు, వాక్యానుసారంగా నీ జీవితాన్ని మార్చుకో. అప్పుడు నీ క్షేమము నదిలాగా ప్రవహిస్తుంది, దేవుడిచ్చే సమాధానం నీ కుటుంబంలో నదిలాగా ప్రవహింపచేస్తాడండి. కాలువలు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి, నది మాత్రం ఎప్పటికీ ఎండదండి, అది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే సమాధానం నీ కుటుంబాల్లో ఎప్పటికీ ఏలుబడి చేస్తుంది. నది ప్రవహింపచేసినట్లు దేవుడు సమాధానాన్ని నీ కుటుంబంలో ప్రవహింపచేస్తాడు. నీకు సమాధానం కావాలంటే సమాధానకర్త అయిన దేవుణ్ణి నీ ఇంట్లోనికి ఆహ్వానించు, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీకు సమాధానం కావాలంటే సమాధానకర్త, దానికి అధిపతి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ ఇంట చేర్చుకో. నీకు సమాధానం దేవుడిస్తాడు. సమాధానకర్త అయినటువంటి అధిపతి అయిన దేవుడే నీ కుటుంబానికి సమాధానం ఇస్తాడు. అత్తకోడల మధ్య సమాధానం ఇస్తాడు, భార్య భర్తల మధ్య సమాధానం ఇస్తాడు. మీరు అడగొచ్చు నన్ను, చాలామంది వాక్యం వింటున్నారు కానీ అమ్మగారు వాళ్లే ముందు రోడ్డును పడుతున్నారు, గొడవ చేసుకుంటున్నారు, అత్తకోడల మధ్య సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, వాళ్లే అల్లరి చేసుకుంటున్నారు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, మందిరానికి రావటం కాదు, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. సమాధానకర్త అయిన దేవుడు నీ ఇంట నివాసం చేయాలి అంటే అతన్ని దేవుడిగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఏ వ్యక్తి కుటుంబంలో అయితే సమాధానకర్త అయిన దేవుడు ఉంటాడో ఆ కుటుంబంలో సమాధానం నదిలాగా ప్రవహిస్తుంది అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సమాధానాన్ని కోల్పోయావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? నెమ్మది లేకుండా బాధపడుతున్నావా? ఎందుకు జీవితం అని విరక్తి చెందుతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త, సమాధానకర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీకు నెమ్మదినిస్తాడు. ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే నువ్వు కోల్పోయిన సర్వాన్ని ఆయన తిరిగి నీకు ఇస్తాడు. దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీకు సమాధానం కలుగునుగాక. ప్రియ సహోదరి, నీకు సమాధానం కలుగునుగాక.
దేవుడిచ్చే సమాధానం మీ కుటుంబాలను ఏలుబడి చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాగ్దానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆ రోజు యెరూషలేములో ఉన్న ప్రజలతో మీరు మాట్లాడారు, సమాధానాన్ని నదిలాగా ప్రవహింపచేస్తాను అని. ఈరోజు ఈ ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరిచ్చే సమాధానం మా కుటుంబాల్లో నదిలాగా ప్రవహించునుగాక. ప్రతి కుటుంబానికి మీరిచ్చే సమాధానం కలుగునుగాక, మీరిచ్చే ఐక్యత కలుగునుగాక. సమాధానకర్తగా ప్రతి కుటుంబానికి మీరే అధిపతిగా నాయకుడుగా ఉండి ప్రతి బిడ్డకి సమాధానాన్ని దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో వారందరికీ మీరిచ్చే సమాధానం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపా కాపుదల క్షేమం దీవెన వారికి దయచేయండి. వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్లో ఘన విజయం పిల్లలందరికీ దయచేయండి. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. పొలం పనులు చేస్తున్న పిల్లల్ని మీరు కాపాడండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పాడి పంటలు పశువులు కలిగిన పిల్లలను మీరు కాపాడండి. ముఖ్యంగా చాలా కుటుంబాల్లో సమాధానం లేకుండా వేదన పడుతున్నారయ్యా, వారి కుటుంబాలన్నిటికీ కూడా మీరిచ్చే సమాధానం ఏలుబడి చేయనుగాక. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకి మీరు దయచేయమని, అందరికీ మీ క్షేమం అనుగ్రహించమని, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.